हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल मन वीडियो लो लॉकडाउन लो वेडिंग एनिवर्सरी की केक अला प्रिपेयर चेसुकोवालो चूसेद्दाम केक नी अला प्रिपेयर चेसुकोवालो चूसेयंडी। फर्स्ट मनम ओक बाउल तीसुकोनी अंदुलोकी 3x वेसुकोनी x नी बागा बीट चेसुकोंडी। मी दग्गर बीटर उंटे बीटर तोटी बीट चेसुकोंडी, लेकपोते विस्कर तोनैना बीट चेसुकोंडी। इला फोर्क तो कूडा बीट चेसुकोवच्चु। ఇప్పుడు ఇందులోకి 1 కప్ షుగర్ ని యాడ్ చేసుకోండి। షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకోండి। ఈ షుగర్ అనేది మనకి మెల్ట్ అవడానికి ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది। అలాగే ఇందులోకి 1/2 కప్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి। షుగర్ పౌడర్ వేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది। ఇలా షుగర్ ని మొత్తం బాగా మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకోండి। ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్ మైదా పిండి యాడ్ చేసుకోండి। అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో బాగా కలుపుకోండి। ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే కలుపుకోండి। అప్రే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది। ఇలా మీరు ఎంత సేపు కలుపుకున్నా కూడా ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే కలుపుకోండి। ఇప్పుడు ఇలా బాగా కలుపుకోండి। ఈ రోజు మనం కేక్ లో క్రీమ్ ని బటర్ లేకుండా ప్రిపేర్ చేసుకుందాం। చూడండి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ గా తయారైపోయింది। ఇప్పుడు ఇందులోకి మనము ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులో మనము రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి। ఇక్కడ మనము రెడ్ కలర్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి। చూడండి మనకి కేక్ బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోయింది। ఇది మనకి రెడ్ కలర్ లోనే ఉంది, కెమెరాలో ఇలా ఆరెంజ్ లాగా కనిపిస్తుంది। కేక్ ట్రే తీసుకొని అందులోకి ఆయిల్ తో గ్రీస్ చేసుకోండి। అలాగే మైదా పిండి తోటి గ్రీస్ చేసుకొని ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని ఇలా 2-3 టైమ్స్ తట్టండి, అప్పుడు అందులో ఉండే ఎయిర్ బబుల్స్ అనేది పోతాయి। ఈ కేక్ ని మనం ఓవెన్ లో కాకుండా ఇలా పాన్ లో చేసుకుంటున్నాము। ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా salt వేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోండి। ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ని ఆ పాన్ లో పెట్టుకొని మూత పెట్టుకొని सिम लो 40 मिनट्स वरकु बेक चेसुकोंडी। इला 40 मिनट्स तर्वाता मनकी केक अनेदी बागा पोंगी स्पंजी लागा तैयार अवुतुंदी। इला फोर्क तो गुच्ची चूस्ते मनकी केक अनेदी अंटुकोकुंडा उंटुंदी। अप्पुडे मनकी केक अनेदी पर्फेक्ट गा प्रिपेयर अयिनट्टु। केक नी डीमोल्ड चेस्ते इला स्पंजी लागा तैयार अयिपोतुंदी। इप्पुडु केक क्रीम एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दाम। ई क्रीम नी मनमु बटर लेकुंडा प्रिपेयर चेसुकुंटुन्नाम। స్టవ్ పైన పాన్ పెట్టుకొని మిల్క్ ని యాడ్ చేసుకోండి। మిల్క్ ని బాగా ఇలా తిప్పుకుంటూ మరిగించుకోండి। మనం 1 కప్ మిల్క్ ని యాడ్ చేసుకుంటే అది 1/2 కప్ మిల్క్ వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి। ఇలా మిల్క్ ని సైడ్ కి అంటుకున్నంతా తీసేసుకుంటూ ఇలా బాగా మరిగించుకోవాలి। అలాగే ఇందులోకి 4 టేబుల్ స్పూన్ షుగర్ ని యాడ్ చేసుకోండి। ఇలా షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ ని మళ్ళీ బాగా మరిగించుకోండి। ఇప్పుడు పాలనేది దగ్గర పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని ఇలా ఉండలు కట్టకుండా బాగా తిప్పుకుంటూ కలుపుకోండి। ఒకవేళ ఇలా ఉండలు కట్టినా కూడా వీటిని బాగా కలుపుకుంటే ఉండలు అనేది మనకి పోతాయి। ఇలా కేక్ క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా దగ్గర పడే వరకు కలుపుకోండి। ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి। ఈ కేక్ క్రీమ్ ని ఇలా కేక్ అప్లై చేసుకొని పైన జెల్లీస్ తో కాని చెరీస్ తో కాని డెకరేట్ చేసుకోండి। మీరు కూడా ఈ లాక్ డౌన్ టైం లో ఇలా కేక్ ప్రిపేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి। ఇప్పుడు మనకి కేక్స్ అనేది దొరకట్లేదు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి। మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి।
మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.